సిటీలో ఈ ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది బల్దియా. పారదర్శకంగా ఉండేలా టెక్నాలజీని వాడుతున్నారు అధికారులు. బ్యానర్లు ఏర్పాటు చేసినా, పోస్టర్లు వేసినా, వాల్ రైటింగ్ రాసినా ఫైన్ పడుతుంది అంటున్నాయి బల్దియా వర్గాలు. నెల రోజుల్లో 1000 మందికి 1,50,00,000 ఫైన్ వేశాయి బల్దియా ఎన్ఫోర్స్మెంట్ టీం బృందాలు. జనం సౌకర్యం కోసమే వయలేషన్స్ పై ఫైన్లు వేస్తున్నామంటున్నారు బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్. సిటీలో రూల్స్ అతిక్రమించిన వారికి ఆన్లైన్ ఫైన్లు విధించడంపై మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో రివ్యూ చేశారు. నగరంలో ఇప్పటివరకు వేస్తున్న ఫైన్ల స్థానంలో కొత్త ఈ ఫైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఎన్ఫోర్స్మెంట్ విభాగం. ఆన్లైన్ విధానంలో అతిక్రమణలను బట్టి ఫైన్లు విధిస్తున్నారు. చట్టం ప్రకారమే ఫైన్లు వేస్తున్నామంటున్న జీహెచ్ఎంసీ అధికారులు జరిమానాల ద్వారా డబ్బులు సంపాదించడం ఉద్దేశం కాదన్నారు. ప్రజల్లో మార్పు తేవడం, అధికారుల్లో పారదర్శకత ఉండటానికి ఈ ఫైన్ విధానం తెచ్చామంటున్నారు. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అందుబాటులో ఉన్న ఈ యాప్ త్వరలో ఎవరైనా ఫిర్యాదు చేసేలా తయారు చేస్తామంటున్నారు అధికారులు. కంప్లీట్ గా విదిన్ ద నెక్స్ట్ 6 డేస్ వి విల్ రిమూవింగ్ ఆల్ ఫ్లెక్సీస్ త్రూఅవుట్ ది సిటీ. మాకు ఎక్కడెక్కడైతే ఛాన్స్ ఉందో ఎక్కడెక్కడ కనబడుతున్నాయో మనకి మొత్తం తీసేయడం జరుగుతుంది. ఫ్రమ్ నెక్స్ట్ సాటర్డే ఆన్వర్డ్ సార్ మనం ఫ్లెక్సీస్ మీద కూడా సిఈసి యాప్ త్రూగానే పెనల్టీస్ కూడా లెవీ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఈ జిహెచ్ఎంసీకి ఓపెన్ చేస్తాము అంటే ఎస్ఎఫ్ఏస్ అవ్వచ్చు, ఎస్ఎస్లు అవ్వచ్చు, ఏఎంఓస్లు అవ్వచ్చు, ఏఈలు అవ్వచ్చు, ఎనీ ఆఫీసర్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఆర్ ఎనీ ఎంప్లాయ్ ఆఫ్ జిహెచ్ఎంసీకి ఓపెన్ చేస్తాం. క్వాంటిఫైబుల్ అఫెన్సెస్ ఆర్ దోస్ విచ్ హ్యావ్ అ ఫిక్స్డ్ పెనల్టీ. ఇఫ్ యూ పుట్ అ వాల్ పోస్టర్ 2,000 రూపీస్, బట్ ఫర్ అన్ అనదరైజ్ కన్స్ట్రక్షన్ దెర్ ఇస్ అ ప్రాసెస్. దానికోసము ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్ ఈ నోటీస్ సిస్టమ్. సిటీని మరింత సౌకర్యవంతంగా రూపొందించడానికి జీహెచ్ఎంసీ కృషి చేస్తోందన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. కొంతమంది వల్ల ఎక్కువ మంది సిటిజన్స్ ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో అతిక్రమణదారులపై ఫైన్లు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాతే అమల్లోకి తెస్తామన్నారు. పాత ఫైన్లు చాలా లో ఉన్నాయి. మనం ఇప్పుడు అదర్ దెన్ సిటీస్ చూసుకున్నా, అదర్ దెన్ కంట్రీస్ చూసుకున్నా, వీటిలో 4 అంతలు 5 అంతలు 50 అంతలు కూడా ఎక్కువ ఉన్నాయి ఫైన్లు. ఇంకోటి ఏంటంటే జనాల మీద మన ఫైన్లు బాధుడు. ఈ బాధుడు అనేది ఉండటానికి కాదు, మనం దానివల్ల అయ్యే ఎఫెక్ట్ ఏంది, మీలో కూడా బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంచడానికి. ఇక్కడ మన ఇన్షియల్ స్టేజ్లో ఉండి ఒకటేసారి ఆర్సీగా జనాల మీద పడి మనం హింసిస్తే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళు అవేర్నెస్ వచ్చినాక అయినా చేస్తున్నారు అన్నప్పుడు మనం దాని గురించి ఇది చేయొచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నగరంలో ఫ్లెక్సీలు తొలగించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు అధికారులు. వచ్చే శనివారం నుంచి అనుమతులు లేకుండా వచ్చే అన్ని ఫ్లెక్సీలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.